యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీ ముందుకి తెరీతిగా రావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షముగా మీరందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా ఉండాలని ఈ లాక్డౌన్ లో నుంచి బయటికి మీరు చక్కగా మంచి ఆరోగ్యంగా అనేకమైన విషయాలు మీరు తెలుసుకుంటూ దేవునికి అతి సమీపంగా ఉంటూ మీరు బయటికి రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మీరు కూడా నిత్యము ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము చదవడం ప్రారంభించండి. ఈ దినానికి మరి తృప్తిపరచే దేవుడు అనే అంశం ద్వారా మేము ముందుకు రావడానికి దేవాతి దేవుడు నాకు ఒక అవకాశాన్ని దయచేశారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే తెరవండి. ఒకవేళ ఈ మాటలు మీరు ఎప్పుడైనా వింటూ ఉన్నప్పుడు మరి బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకోండి, దేవుని వాక్యాన్ని తెరవండి. దేవుని వాక్యాన్ని మాతో పాటు ఏకీభవించి చదవడం మరి అధ్యయనం చేయడం నేర్చుకోండి. దేవాతి దేవుడు మీకు పరలోక దీవెనలతో మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు మన ప్రభు. 51వ కీర్తన 16వ చరణాన్ని మనం చదువుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అతి శ్రేష్టమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించెదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదును. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసినప్పుడు మనం ఖచ్చితంగా ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడు, ఆయన నా హృదయంతో మాట్లాడు. ఒకవేళ మనం అలాగ అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేవాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈ సమయంలో మీ పాదముల దగ్గరకు వస్తున్నాం నాయనా. మా హృదయముతో మాట్లాడండి, మాకు అవసరమైన ప్రతి మాట మా హృదయంలో ప్రభువా నాటండి. నాయన మీ కొరకు జీవించే కృప దయచేయండి. మంచి ఫలాలు మా జీవితంలో నుంచి మీరు దయచేయును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రేమించే దేవుడు, మా ఎడల కనికరం ఉంచే దేవుడు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ లాక్డౌన్ సమయంలో మనందరం కూడా చాలా ఇష్యూస్ లో వెళ్తూ ఉంటాం, చాలా పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇతరులకు మనం చెప్పగలుగుతాం, కొన్నిసార్లు ఇతరులకు షేర్ చేయలేం. ఇలాంటి మరి పర్సనల్ సిచ్యువేషన్స్ లో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకి అంటే ఎవరైనా మన జీవితంలోకి వచ్చి మనకి సహాయం చేయగలిగిన వారు ఉంటారేమో అనుకుంటాం కదా. కొన్నిసార్లు ఎవరు ఉండరు. మనం చెప్పినప్పుడు ఆ మాటలు వాళ్ళు అర్థం చేసుకోలేరు, సరే కదా. వాళ్ళు మరి కొన్నిసార్లు వ్యతిరేకంగా ఆలోచన చేసి మన మీద నిందలు వేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో మరి దేవాతి దేవుడు ఒక మంచి ఆలోచన, మంచి కార్యాలు మన జీవితంలో చేయాలని నిత్యము ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. సాతానుడు మన ప్రక్కనే ఉంటాడు, గర్జించు సింహము వలె వాడు మనతో మన ప్రక్కనే ఉంటాడు. ఎక్కడ మనం పడిపోతామా అని వాడు ఎదురు చూస్తుంటాడు. ఆ ప్రదేశంలో నుంచి వాడు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు కదా. కానీ ఇప్పుడు దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నిత్యము ఆయన మనతో ఉండేవాడు. ఆయన ఇజ్రాయేలు వారి జీవితాల్లో ఉన్నవాడు, ఈరోజు మనతో కూడా ఉండేవాడు. 81వ కీర్తన ద్వారా దేవాతి దేవుడు తన యొక్క మంచితనాన్ని ఇజ్రాయేలీల పట్ల తను చూపిస్తున్న విధానాన్ని మనం చూడగలుగుతాం. ప్రతిసారి కూడా వాళ్ళ అవసరతలో దేవుడు ఉన్నాడు, వారిని చేయి విడిచిపెట్టలేదు. ప్రతి రోజు దేవుని వాక్యం ద్వారా మనలను బలపరుస్తున్నాడు. అయితే 10వ చరణాన్ని చూడగలిగితే, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడవు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుమో, నేను దానిని నింపెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే చిన్నపిల్లలకు, అంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల ఆకలితో ఉన్నప్పుడు కానీ, వారి అవసరతలో ఉన్నప్పుడు కానీ మనం కొన్నిసార్లు చాలా స్వీట్ గా చెప్తూ ఉంటాం మన పిల్లలకి, అరే నోరు తెరవరా నేను ఇది పెడతాను అని. ఒక్కొక్కసారి ఆ అమ్మ పక్క నుండి అన్నం తిన్నప్పుడు మనం ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నోరు తెరిచి మన నోటి నిండా పెట్టడానికి వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలం కనుక మనం. మరి మన దేవాతి దేవుడు మన తల్లిదండ్రుల కంటే ఇంకా అధికముగా ప్రేమించేవాడు మన దేవుడు కదా. నోరు బాగా తెరువు అప్పుడు నేను దాన్ని నింపెదను. ఇది దీనిని చాలా మంది దేవుని వాక్యాన్ని గురించి అంటారు, జీవపు గ్రంథం గురించి అంటారు, రకరకాలుగా చెప్తారు. ఏదేమైనా కానీ మరి ఇక్కడ దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తారు ఏంటంటే, తృప్తిపరిచే దేవుడు. మనకు ఏదైతే మన జీవితానికి మంచిదో దానిని దేవాతి దేవుడు చేసేవాడు. ఇజ్రాయేలీకి నేను చేశాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా
దేవాతి దేవుడు మన జీవితంలో చేయగలిగిన వాడు. ద్వితీయోపదేశ కాండము 32:13 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెదను, పొలముల పంట వానికి తినిపించెదను, కొండ బండ నుండి తేనెను చెకుముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ఫలాలు ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటాయి. దేవుడు ఇచ్చాడు అని అంటే అది సంతృప్తిగా ఉంటది, ఎక్కడా కొదువు ఉండదు. మన జీవితానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుకుందాం మనందరం కూడా. అయితే ఇది ఎవరి కొరకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఎవరైతే వారి జీవితాల్లో దేవుడు వారి సొంత దేవునిగా అనుకుంటారో వారికి మాత్రమే దేవాతి దేవుడు చేస్తుంటాడు. అందుకని మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి మన సొంత తండ్రిగా మనం అంగీకరించాలి. అప్పుడు దేవుడు మనకు ఎలాంటి లోటు లేకోకుండా చూసేవాడు. ఆయన మీద ఆధారపడి జీవించే వారికి ఇస్తున్న మంచి ఫలాలు, ఆయన్ని వెంబడించే వారికి ఇస్తున్న మంచి ఫలాలు నిజానికి ఈ రోజు రేపు మనం చూడగలిగితే, అంటే ఈ పొలిటికల్ పార్టీలో సీఎం గారు వెనక అతను ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి ఏం కొదువు ఉండదు. ఆ పార్టీ ఉన్నంత వరకు కూడా ఆ సీఎం గారు వెనకతలు ఉన్న వారికి, లేకపోతే ప్రెసిడెంట్ వెనకతలు ఉన్న వారికి, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నంత వరకు కూడా వారికి ఏ కొదువ ఉండదు. ఎందుకంటే అతను అధికారంలో ఉన్నాడు కదండి, పవర్ లో ఉన్నాడు కాబట్టి. అది ఆ సమయం వరకు మాత్రమే ఉంటది. కానీ దేవాతి దేవుణ్ణి వెంబడించే వారికి మన జీవిత కాలం అంతా కూడా ఏ కొదువ ఉండదు. మీ పిల్లల పిల్లలను నువ్వు చూచేదవు అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. సో మన ప్రభువు మన పిల్లల పిల్లల వాళ్ళ పిల్లలు కూడా, అంటే తరతరాలు కూడా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో ఉండేది. మంచి పంటతో మిమ్మల్ని తృప్తిపరచెదను అంటాడు. మంచి గోధుమ పంటతో, ఎంత మంచి మాటలు కదా. అంటే దేవాతి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు అంత తృప్తికరంగా ఉంటాయి. ఒకవేళ మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభుతో నిత్యము జీవిస్తే ఏ అపాయము మనకు ఉండదు, సరే కదా. ఏ రోజు కూడా మనం ఆకలితో ఉండని అవసరం లేదు. మనం పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో మనం చూసుకున్నాం, ఏలియాకి ఆకలేసినప్పుడు ఆహారం పెట్టాడు. అంటే మా కొన్నిసార్లు చాలా మంది ప్రశ్నలు అడగచ్చు, ఆ దేవుడే వచ్చి మీకు తినిపిస్తారా అంటారు కదా. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్లో మరి చక్కగా హిస్టరీ అంతా చదువుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఆయన వెంబడించిన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టలే. నా దేవుడు కాకులను వాడుకున్నాడు, గాడిదలను వాడుకున్నాడు, విధవరాలను వాడుకున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఇది ఎలా జరుగుతుంది, ఇది నాకు సాధ్యమేనా అనుకుంటాం. నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ నా దేవాతి దేవునికి సమస్తము సాధ్యం. నమ్మితే ఆమెను చెప్పండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. అందుకని ఆయనను వెంబడించిన వారెవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి జీవితాలు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండవు, ఎప్పటికీ సంతోషకరంగా ఉండవు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తామో, దేవుణ్ణి వెంబడిస్తామో, దేవుడే నా జీవితంలో సమస్తం అని అనుకుంటామో, మన జీవితానికి దేవునికి ఒకవేళ అంటే మన జీవితం అంతా కూడా దేవునికి అధికారం ఇచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఆయన్ను మన జీవితానికి ఆహ్వానించాలి. ఆయనే నాయకుడు, ఆయనే రాజు. 11:81 అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయము కాఠిన్యమునకు నేను వారిని అప్పగించదను. దేవుని మాట విన్నప్పుడు దేవుడే సమస్తాన్ని చూచుకునేవాడు. ఒకవేళ దేవునికి విరోధముగా ఒకవేళ మనం ఏదైనా చేస్తే మన జీవితాలు ఆశీర్వదించబడవు, మన కొట్లలో ఆహారం ఆశీర్వదించబడదు. మనకి అంటే మనకు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ తినడానికి అయితే ఆహారం ఉండదు. ఒకవేళ నీకు ఆహారం ఉంటే తినడానికి ఆరోగ్యం ఉండదు. ఎప్పుడు ఇలాంటివి జరుగుతాయి అంటే, కొన్నిసార్లు దేవునికి అవిధేయులుగా జీవించినప్పుడు మనం అనుకోవచ్చు. మరి అవిధేయత అంటే అది ఒకటే కాదు, చాలా రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి మనం తినే ఆహారం అయి ఉండొచ్చు, లేకపోతే మన నిత్యము జీవించే మన ఆచరణలు అవ్వచ్చు కదా. చాలా మంది ఇది చేస్తుంటారు, బైబిల్ గ్రంథాన్ని చదువుతారు, దేవుని మీద ఆధారపడతారు, లోకం మీద కూడా ఆధారపడతా ఉంటారు. చాలా మంది వాస్తువులను చూస్తూ ఉంటారు, కొంతమంది వాస్తువులు ఇది మంచిది కాదంటారు. కానీ
మనం ఎవరైతే ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తారో వారి జీవితాల్లో ఏ కొదువ కూడా అక్కడ ఉండదు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇది ఖచ్చితం. అది అంటే మనం సకం సకం ఎవరైతే ఉంటారో అలాంటి వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది. మన పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మారిపోకూడదు. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం విశ్వాసులుగా జీవించే వారుగా ఉండాలి. అంటే క్రీస్తుని కలిగిన బిడ్డలుగా, క్రీస్తుని వెంబడించే బిడ్డలుగా నువ్వు నిలబడే వారిగా ఉండగలగాలి. అప్పుడు ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసినవాడు. నా ప్రభు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినవాడు, నిన్ను పంపించినవాడు, నిన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఈ దినాన్ని ఆ ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించే వారిగా ఉండాలి. ఇజ్రాయేలీయులు ఎప్పుడు కూడా వారు ఆహారం దొరకనంతసేపు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి అడిగేవారు. ఎక్కడైతే వారు పొందుకున్నారో అక్కడే వారి మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. అంటే తెవాతి దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో వీరు ఎక్కువగా చేసే అలవాటుగా చేసేది ఏంటంటే, వారు అన్య దేవతల దగ్గరకు వెళ్ళి లేకపోతే అన్యులతో సహవాసం చేస్తూ వారి ఆచరణలు, వారు చేసే ఆచారాలని వారు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే వారిని ప్రేమించాలి కానీ వారి ఆచరణలో ప్రేమించకూడదు. వారిని ప్రేమించాలి, వారికి క్రీస్తు యొక్క బోధన గురించి మీరు చెప్పాలి, క్రీస్తు యొక్క రక్షణ గురించి మీరు తెలియపరచాలి, మీరు వారిని ప్రేమించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి రక్షణ అందరికి దయచేయాలని ఆయన యొక్క ఉద్దేశం, మనం కూడా అటు రీతిగా జీవించే వారిగా ఉండాలి. ఎవరికి హాని చేయమని కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటే, కానీ వాళ్ళని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, కానీ వారి ఆచరణలోకి మనం వెళ్ళకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే మనం అలాంటి ఆచరణలోకి మనం వెళ్తూ ఉంటామో, వారి పనుపాట్లలో మనం ఉంటామో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. తద్వారా మళ్ళా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి అని. యేసు ప్రభు వారు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన నడుస్తున్న ఆయా ప్రదేశాల్లో ఆయన వెంబడించిన వారిని ఎవరు కూడా ఆకలిగా ఉన్నట్లు మనం ఎక్కడ చూడం. ఎందుకంటే ఆయన వారికి నిత్యము, అంటే సమయాన్ని బట్టి ఆయన ఆహారం పెట్టేవాడు, సహాయం చేసేవాడు. మరి ఒకరోజు ఆయన వెంట వెళ్ళిన కొంతమంది జన సమూహము యేసుప్రభును వెంబడిస్తున్నప్పుడు యేసుప్రభు వారు చెప్తారు ఏంటంటే, అక్కడ వాళ్ళు ఇంచుమించుగా 3 దినాలు అయిపోయింది వారు అన్నం తిని, వారు మరలా వారికి ఏమీ అవ్వకోకుండా ఉండాలి అని యేసుప్రభు వారు ఆలోచన చేసి జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 14:13-21 వరకు మనం చూడగలిగితే అక్కడ యేసుప్రభు వారు 5,000 మందికి ఎలాగా ఆయన వారిని ఫీడ్ చేశారు, వారికి ఆహారం ఎలా పెట్టారు అనేది మనం చూడగలుగుతాం. ఆయన ఆ జన సమూహం అంతటిని కూడా చూసి ఆ శిష్యులతో చెప్తాడు ఏంటంటే, మీ దగ్గర ఆహారం ఉంటే నా దగ్గర తీసుకురండి అన్నప్పుడు వారి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు వారి దగ్గర ఉన్నట్లు అక్కడ బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు అవి తీసుకున్నారు, ఆకాశం వైపు చూపించారు, ఆహారాన్ని ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించినట్లుగా ఆహారం కొరకు ప్రార్థన చేసినప్పుడు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టినట్లుగా అక్కడ దేవాతి దేవుడు మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సమర్థుడు. మనకి ప్రశ్నలు ఉండొచ్చు, అమ్మో ఈ 5 రొట్టెలు లేకపోతే 2 చేపలు ఎంత పెద్దయి ఉండొచ్చు అని. ఎంత పెద్దయి ఉన్నా కూడా ఒకవేళ దేవుని ఆశీర్వాదం లేకపోతే అది తృప్తి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కానీ ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినట్లుగా మరి ఒకరు కాదు రాసింది. మత్తయి సువార్తలో 14:13-21 చూడగలుగుతాం. మార్కు సువార్త 6:31-44, లూక, డాక్టర్ అయిన లూక, అతనేమి మరి ఇల్లిటరేట్ కాదు, ఆయన మెడికల్ డాక్టర్ గారు, ఆయన కూడా ఈ మాటలు రాస్తా ఉన్నాడు. 9:12-17 ద్వారా
యోహాను సువార్త 6:10-14 ద్వారా యేసు ప్రభువు 5000 మందికి ఆహారం పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ రోజు నీ ఇంట్లో ఉన్న ఆహారాన్ని సాధారణంగా నీవు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభు సన్నిధి దగ్గరికి తీసుకెళ్ళి మన జీతము గాని మన ఇంట్లో ఉన్న ఆహారం గాని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర పెట్టి ప్రభువుని అడిగితే ఆయన దానిని ఆశీర్వదించేవాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ ఆహారం ఇంతమందికి ఎలా సరిపోతుంది, లేకపోతే నా చిన్న జీతం 6 పిల్లలు 7 పిల్లలు మా కుటుంబంలో, మరి మా నాన్నగారు ఒక్కలే జాబ్ చేస్తున్న దినాల్లో మేము 6 పిల్లలు మా తల్లిదండ్రులకు, వారికి ఆహారం పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ మరి వయసులోకి వచ్చున్నారు, ఎక్కువ తింటారు, ఎలాగా వారిని పోషించడం కదా. ఇలాంటి ప్రశ్నలు మనకు కూడా ఉంటూ ఉంటాయి. ఏ గృహంలో అయితే మరి కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఏ గృహంలో అయితే మరి దేవుని యొక్క ధనాన్ని లేకపోతే దేవుని యొక్క పార్ట్ దేవునికి ఇస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రభుని ప్రభు ఆశీర్వదించని అడుగుతారో, వారి ఆహారము వారి పిండి తరిగిపోదు, వారి ఇంట్లో నూనె అయిపోదు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మనం సంపాదించేది సంపాదన నాకు చాలా ఎక్కువ, నాకు ఇంక ఏది అవసరం లేదు అనుకుంటావేమో, మనకున్న సంపాదన ఎంతకాలమో ఉండదు. ఒకవేళ అది మన ధనం మీద కానీ మన బలం మీద కానీ ఆధారపడి జీవిస్తే, కానీ దేవుని మీద ఆధారపడి జీవిస్తే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు తృప్తిని దయచేసే దేవుడు, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించేవాడు, నీ పంట పొలమును దేవుడు ఆశీర్వదించేవాడు, నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువుని నీ దేవుడిగా నువ్వు ఆహ్వానిస్తావో, లేకపోతే ప్రభువుని నీ దేవుడిగా నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించేవాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు, నీ గృహాన్ని ఆశీర్వదించేవాడు, నీ చేతి పనిని ఆశీర్వదించేవాడు, వాటన్నిటి ద్వారా నీ జీవితాన్ని తృప్తిపరచే దేవుడు. ఆ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు 5000 మందికే కాదు, ఇంకొకసారి 15వ అధ్యాయము ఆ మత్తయి సువార్తలోకి వెళ్ళి మనం చూడగలిగితే అక్కడ 4000 మందికి మరొక సందర్భంలో యేసు ప్రభు వారు మరి వారికి ఆహారాన్ని పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ కూడా అలాంటి పరిస్థితే, యేసు ప్రభు దగ్గరికి ఆ వాళ్ళ శిష్యులు వచ్చారు, ఆయన్ని వెంబడించిన జన సమూహాన్ని చూసి యేసు ప్రభు వారు అనుకున్నారు వారికి ఉదయం నుంచి వారికి ఆహారం లేదు కాబట్టి వారికి ఆహారం పెట్టాలి, ఎందుకంటే యేసు ప్రభు వారిని వెంబడించిన ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవారు కాదు. ఆయన విశ్వాసైనా లేకపోతే విశ్వాసి కుటుంబమైనా వారి సేవకులైనా సేవకుల కుటుంబమైనా ఆయనను వెంబడించిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. చాలా సార్లు మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, సింహపు పిల్లలు ఆకలిగొని ఉండినను గాని దేవుని మీద ఆధారపడిన బిడ్డలకు ఎన్నడూ లోటును ఇచ్చేవాడు కాదు. నమ్మితే ఆమెను చెప్పండి. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో దాచుకొనువు, కానీ వాటికి ఆహారాన్ని నేను సమకూరుస్తున్నానని ప్రభువు చెప్తున్నాడే. అదే ప్రభువు ఈ దినాన్ని ఆయన వెంబడించిన బిడ్డలలో ఆయన ఎందుకు విడిచిపెట్టేస్తాడు కదా. మనం చెడ్డవారైనప్పటికీ కూడా మనకి ఈ లోకపు ఆలోచనలు ఉన్నప్పుడు కూడా మన పిల్లలకు మంచి ఈవులన ఇవ్వడానికి మనం ఎప్పుడు ఆలోచన చేస్తామే. మన దేవాది దేవుడు గొప్పవాడు, ఆశీర్వాదానికి కర్త, ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మత్తయి సువార్త 15:29-31 మనం చూడగలిగితే అక్కడ దేవాది దేవుడు మరి 4000 మందికి ఆహారాన్ని పెట్టినట్లుగా చూడగలుగుతాం. అక్కడ కూడా దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళారు, దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అని ఉన్నది. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఆ 2 ఇవన్నీ తీసుకుని వెళ్ళి పంచిపెట్టగా ఇంకా అక్కడ మిగిలిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. అలాంటి దేవుడు మన ప్రభు. ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వెళ్తే సంపూర్ణత ఉంటుంది, దేవుని సన్నిధిలోకి వెళ్తే ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సన్నిధిలోనికి వెళ్తే నిత్యత్వం ఉంటుంది. ఇది యహలోకమైన ఆహారం కొరకు, అదే పరలోక రాజ్య సంబంధమైన విషయాలు. మనం దేవుని దగ్గరకు వెళ్తే యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్న మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవించును. ఒకవేళ నీవు తిన్నప్పుడు
ఈ శరీరము నీకు తృప్తిని ఇస్తుంది, నువ్వు జీవిస్తావు కదా. సో కానీ పరలోక రాజ్య సంబంధమైన విషయాలు అంటే దేవుని యొక్క వాక్యము మనకి నిత్యత్వాన్ని గురించిన సంపూర్ణతను మనకి ఇచ్చేది. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట నుంచి కూడా ఆయన జీవించును అని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తాను, నేనే జీవాహారం అని. ఆహారం ఇచ్చేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు. ఒకవేళ అంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తా, ఈ నీళ్లు తాగితే నువ్వు మళ్ళీ ఎప్పుడు దక్కగను. ఎందుకనంటే దేవాతి దేవుడు చెప్పే ఆ మాటలు కానీ దేవాతి దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా మరి పరలోక రాజ్యమైన విషయాలు ప్రభావిస్తాడు. ఈ దినాన్ని నీకు కూడా ఆ ప్రభు మరి యహలోకమైన ఆహారాన్ని ప్రభు పెడుతూ పరలోక రాజ్య సంబంధమైన ఆహారాన్ని కూడా నీవు తీసుకోవాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఈ అనుభవం లేకపోతే మూడు విషయాలు మనం చేయాలి. ముగించే ముందు ఈ మూడు విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఒకటి, దేవుని వాక్యం నిత్యము చదవాలి. దేవుని వాక్యం మీద మీరు ఆధారపడి జీవించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి నిత్యము కూడా. అందుకనే దావీదు భక్తుడు వ్రాస్తున్నాడు ఆ కీర్తనలో 1వ అధ్యాయం కదా, దుష్టులు ఆలోచన చెప్పున నడువుక పాపుల మార్గం నిలువుక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండుక దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి, ధన్యత్వాన్ని పొందుకోవాలి. ప్రభుతో నిత్య రాజ్యమైన మరి ఆ లోకంలో మనం ఆయనతో ఉండేలాగన నీకు రక్షణ ఇచ్చేవాడు ఆయనతో ఉండాలి. రెండవది, మరి నిత్యము ప్రార్థన చే సమయం మనకు అసమయం మనకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలి. ప్రతి అవసరత కూడా యేసు క్రీస్తు నామంలో మనం పొందుకునేటట్లు ఉండాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఉద్యోగమైనా లేకపోతే మనకి కావలసిన కుటుంబ అవసరత అయినా ఏదైనా కూడా ప్రభువు సకాలంలో దయచేసేవాడు. ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చేవాడు. గొప్ప కార్యాలు ఆయన చేయగలిగినవాడు. మూడో విషయం ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధుల గుంపులో మనం పాలి పంపులు పొందుకోవాలి. ఈ మూడు విషయాలు నిత్యం ఉండాలి. మనం లాక్డౌన్ లో ఉన్నాం, ఈ సోషల్ డిస్టెన్స్ లో మనం ఎవరిని కలవలేము, కానీ అయినా కానీ ఈ సమయంలో దేవాతి దేవుడు ఈ టెక్నాలజీ ద్వారా మనందరం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగైనా కలవండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ మరి కార్పొరేట్ ప్రేయర్ లో మీ సంఘ ప్రార్థనలో మీరు నిత్యము మరి ఆ క్రమము తప్పకుండా పాలి భాగస్థులుగా ఉండాలి. దేవునికి ఇచ్చే దానిలో కూడా మీ చెయ్యి వెనకకు చేయకండి. దేవుడు మనం తృప్తి పరిచేవాడు. ఈ ఆయన కొరకు ఆయన పరిచర్య కొరకు ఇచ్చేవారిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు రక్షణ కూడా ఉచితముగా ప్రభు మనకిస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో ఈ క్రమాన్ని నేర్పించు నాయన. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీరు దూరంగా ఉంటే మమ్మల్ని క్షమించండి దేవ. అయ్యా, బైబిల్ చదవడం నేను ప్రభు కష్టమవుతుంది, నాకు నేర్పించండి నాయన. అయ్యా, ఇదిగో మీరు నాతో ఉండండి. ప్రార్థనలో ఏకత్వాన్ని నేను పొందుకోలేకపోతున్నాను నాయన, మీ మీద ఆధారపడి జీవించలేకపోతున్నాను ఆయన. ప్రభువా, ఇదిగో అనేకమైన విపత్తులు నా మీదకి వస్తూ ఉన్నాయి, వీటన్నిటి నుంచి తప్పించండి నాయన. ప్రభువా, ఇదిగో ఈ మాటలు ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో మీరున్నది కృప కలిగి ప్రభువా వారి జీవితాల్లో మీ కృప ఉంచండి నాయన, సహాయము దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మీకు పరలోకపు ఆశీర్వాదంతో మేము దీవించాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తుంది ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బోస్టన్. మరి మీ కొరకు ప్రార్థన చేస్తుంది. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి, మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.